ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నామినేషన్కి విశేషంగా కార్యకర్తలు రావడం, వారి అందరూ ఎంతో ఉత్సాహంగా దీంట్లో పాల్గొన్నారు, వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 2014 నుంచి 19 దాకా ఏం పనులు చేశాం, 19 నుంచి వరకు ఇప్పుడు ఏం చేసామని ప్రజలు వేరే చేసుకుంటున్నారు. కంపారిజన్ అప్పుడు ఎన్ని వర్కులు జరిగినాయి, ఇప్పుడు ఎన్ని వర్కులు జరిగినాయి, అప్పుడు జరిగిన వర్కులు పూర్తి చేశారా చేయలేదా. 2014 నుంచి 19 దాకా 5,250 కోట్లతో అనేక ప్రాజెక్టులు చేసాం. ఆ ప్రాజెక్టులు ఎవరు ప్రజలు కూడా అడిగితే నేను చేయలే. ఒక మున్సిపల్ కార్పొరేషన్కి ఏమేమి ఉండాలా, ఎలాంటి పనులు చేయాలనే దాంతో అనేక దేశ విదేశాలు అమరావతి రాజధాని కోసం తిరిగారు. అమరావతి రాజధాని నిర్మించే మంత్రిగా, అమరావతి రాజధాని నిర్మించడం కోసంగా అనేక దేశ విదేశాలు తిరిగారు. ఆమె చైనా, జపాన్, రష్యా, సింగపూర్, మలేషియా, అష్కాబాద్, దుబాయ్, అబుదాబి, సింగపూర్ తిరిగినప్పుడు అక్కడ డిఫరెంట్ మున్సిపల్ కార్పొరేషన్స్ని, మెట్రో సిటీస్ స్టడీ చేశారు. ఆ స్టడీ చేసిన తర్వాత అవన్నీ మన నెల్లూరు నగరానికి ఉండాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో ఉండాలని 114 మున్సిపాలిటీస్ని ఇంప్లిమెంట్ చేశారు. అయితే నెల్లూరుకి ప్రత్యేకమైన ఫండ్ ఆ రోజు ముఖ్యమంత్రి గారిని అడిగాను. అడిగితే ఆయన అడిగినట్టు ఇచ్చాడు. దోమల్లే నగరం చేయాలంటే 550 కోట్లు కావాలని అధికారులు ప్రాజెక్ట్ డిజైన్ చేసి 550 కోట్లు శాంక్షన్ చేశారు. 365 రోజులు స్వచ్ఛమైన నీరు తాగాల, ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది ఉండకూడదంటే సంగం బ్యారేజ్ నుంచి వాటర్ డ్రా చేయాలని 550 కోట్లతో డిజైన్ చేస్తే అది శాంక్షన్ చేశారు. నెల్లూరులో ఉన్న పార్కు స్థలాలన్నీ పార్కులు కట్టించాలంటే దాన్ని శాంక్షన్ చేశారు. ఎన్టీఎన్ రోడ్డు దుమ్ములేని నగరం చేయాలంటే ఎన్టీఎన్ రోడ్లు వేయాలి. నేను ఇతర దేశాల్లో చూసింది అదే. అక్కడ దుమ్ముండదు, రోడ్లలో వెహికల్స్ మొత్తం దుమ్ము ఎందుకు ఉండదంటే మొత్తం సిమెంట్ రోడ్ వేసినప్పుడు దుమ్ము అనేది ఉండదు. ఒక 40 అడుగుల్లో 20 అడుగులు సిమెంట్ రోడ్ వేసి అటు కొంత ఇటు కొంత మట్టి రోడ్డు వదిలేస్తే 2 వెహికల్స్ రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక వెహికల్ కిందకి దిగాల్సిందే మట్టి రోడ్డు మీదకి. ఆ చక్రాలకు మట్టి అడ్డుకుంటుంది, అది మళ్ళీ సిమెంట్ రోడ్డు మీదకి వస్తాయి చక్రాలు, అక్కడ మట్టి వదులుతాయి, వెనకాల వచ్చే వెహికల్స్ తొక్కుతాయి, దుమ్ములు వేస్తుంది. సో దుమ్ములే నగరం ఉండాలంటే ఎంట్రీ ఎన్ రోడ్స్ ఉండాలి. 710 కోట్లతో నెల్లూరులో ఎంట్రీ ఎన్ రోడ్స్ వేసాం. అక్కడక్కడ చిన్న బిట్లు అంటే 50 మీటర్లు 40 మీటర్లు వెడల్పు కూడా 6 అడుగులు 4 అడుగులు రోడ్లు వదిలేస్తున్నాయి చిన్నవి. ఎలక్షన్ రావటం వల్ల, ఎర్లీ ఎలక్షన్ వల్ల అయిపోయినాయి, దాంట్లో కూడా అయిపోయినాయి, దాన్ని వదిలేశారు. పార్కులు 73 దాకా కంప్లీట్ చేశారు, 1-2 కాదు. అన్నా క్యాంటీన్స్ 7 పెట్టే ఎవరు అడగలేదు. బారాసాహిద్ దర్గా పక్కనే ఉంది, బ్రహ్మాండంగా డెవలప్ చేసాం, అది నన్ను ఎవరు అడగల. షాదీ మంజల్ నన్ను ఎవరు అడగలేదు. మహిళలకి ఒక 11th అండ్ 12th ఇంటర్మీడియట్కి ఒక మహిళా కళాశాల అడిగారు, ఎక్స్క్లూజివ్ ముస్లిం సోదరులు, వాళ్ళు శాంక్షన్ చేశాం. దోస హాస్పిటల్ మహిళలకి యాక్చువల్గా ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ కావాలంటే 2 కోట్లతో శాంక్షన్ చేశాం. విఆర్ కళాశాలలో యాక్చువల్గా రెసిడెన్షియల్ పేదలు నిరుపేద కోసంగా విఆర్ఐ స్కూల్ పైన ఒక రెసిడెన్షియల్ కళాశాల పెట్టాను 11th అండ్ 12th. దాన్ని రెసిడెన్షియల్ తీసేసి డే స్కాలర్ పెట్టారు. ఘాట్లు చక్కటి ఘాటు ఈరోజు రంగనాయక శాంక్షన్ చేసే పెద్ద ఘాటు 90% వర్క్ అయింది, ఆ 10% వదిలేశారు. మైపాడు గేట్ దగ్గర ఎవరు అడగల ఘాటు నాకే, నేనే చేశారు. మూలాపేట కోనరు బ్రహ్మాండంగా తీసిద్దాము. అదేవిధంగా నెక్లెస్ రోడ్ పక్కన ఒక ఘాటు కట్టాము బ్రహ్మాండంగా, బ్రహ్మాండమైన ఘాటు. ఆ నెక్లెస్ రోడ్డు కూడా ఎవరు అడగల. హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు ఉన్నప్పుడు మన నెల్లూరుకు వండుకుంటారని ఆ నెక్లెస్ రోడ్ని చేసాం. ఇట్లా నెల్లూరుకి అనేక కార్యక్రమాలు చేసాం. మున్సిపల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం జీవో తెచ్చింది నేను 2014-19 చేశా. ఆ జీవో తెచ్చినప్పుడు అసెంబ్లీలో నా మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫైట్ చేశారు, ఎలా తెస్తావు, వాళ్ళ పేదలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంగ్లీష్ రాదు, పిల్లలు ఎలా చదువుతారు, నా మీద ఫైట్ చేశారు. 3 సార్లు అసెంబ్లీలో ఫైట్ చేశారు, కానీ నేను ఒప్పుకోవాలా.
చివరికి ఆప్షన్ అడిగారు ఇంగ్లీష్ ఆర్ తెలుగు అని. పిల్లలందరినీ మార్చేసిన తర్వాత చేశారు. ఈ రాష్ట్రంలో మంత్రి కాగానే నా ఆధ్వర్యంలో 2000 మున్సిపల్ స్కూల్స్ ఉంటే పిల్లలు నేల మీద కూర్చుంటున్నారు. ఫస్ట్ మంత్లోనే అధికారులకు ఆదేశం ఇచ్చారు ఇన్ని బెంచీలు కావాలని. 30,000 బెంచీలను అధికారులు వెంటనే ఇచ్చారు. ఇవన్నీ ఎవరు అడగలేదండి, బాధ్యతగా చేశా. 2014 నేను ఎక్కడ కంటెస్ట్ చేయలా, ఎవరిని ఓటు అడగల. జనరల్గా ఒక నాయకుడు ఓటడి గెలిచినప్పుడు ఆ ప్రజల యొక్క ప్రజా సమస్యలు అతని బాధ్యత. కానీ నేను ఎక్కడ కంటెస్ట్ చేసి గెలవాలా, తెలుగుదేశం పార్టీకి చేసిన సేవకి నాకు ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు మంత్రిగా తీసుకున్నారు, రాష్ట్ర మంత్రిగా. కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు, ఒక బాధ్యతగా ఒక పేద కుటుంబంలో పుట్టినందుకు, ఒక బస్ కండక్టర్ కుమారుడిగా పుట్టినందుకు, పేద ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేశారు. ఎవ్వరూ నన్ను అడగలేదు. అడగకపోయినా అనేక దేశ విదేశాల్లో చూశాను. అలాంటి మోడల్ మన నెల్లూరు సిటీకి ఎందుకు ఉండకూడదు అని ఆ రోజు ముఖ్యమంత్రిగా అడగటం, నెల్లూరుని భారతదేశంలో ఒక మోడల్ సిటీ చేస్తానంటే ఆయన ఫండ్స్ ఇచ్చారు, దాంతో డెవలప్ చేసి. అయితే ఈరోజు నేను కంటెస్ట్ చేస్తున్నా. కంటెస్ట్ చేసి గెలిచిన తర్వాత నా బాధ్యత పెరుగుతుంది. 237,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఈ 237,000 ఓటర్స్ యొక్క ప్రజా సమస్యలు ఆ నాయకుడి బాధ్యత. మీ అమూల్యమైన ఓటుని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిపించండి. ఆయన కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు, రాష్ట్రం నుంచి నేను తీసుకొస్తాను. దీంతో నెల్లూరు సిటీని, అదేవిధంగా నెల్లూరు నగరాన్ని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నేను ఇవాళ ఒక్క సెట్ వేసాను, మా మిసెస్ రమాదేవి కూడా ఒక సెట్ వేసింది. రేపు మళ్ళీ ఇంకొక సెట్ వేస్తాము. చాలా స్మూత్గా ఒక 15 నిమిషాలకు కంప్లీట్ అయింది. అంటే 11 o'clock నుంచి వాళ్ళ ప్రాసెస్ చేయాలా, అందుకని వాళ్ళు 11:00 స్టార్ట్ చేశారు. ఒక 15 నిమిషాలు నాది కంప్లీట్ చేశారు. తర్వాత 11:30 మా మిసెస్ పిలిచారు, ఆమెది కూడా 15 నిమిషాలకు కంప్లీట్ చేశారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా స్మూత్గా చేస్తారు.